మన ఈ వీడియోలో టైం స్పీడ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం స్పీడ్ డిస్టెన్స్. సో టైంని మనం తెలుగులో కాలమని, స్పీడ్ని వేగమని, నెక్స్ట్ డిస్టెన్స్ని దూరం అని పిలవడం జరుగుతుంది. సో మనకు ఫార్ములా ఏంటిది? దూరం ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? దూరం అంటే ఏంటిది? డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? వేగం, వేగం ఇంటూ నెక్స్ట్ కాలం. సో వేగం అంటే స్పీడ్ ఇంటూ కాలం అంటే టి. అంటే దూరం ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? వేగం ఇంటూ కాలం అనేది దూరం ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా. సో ఇప్పుడు నేను ఏం కావాలనుకుంటున్నా అంటే వేగం కావాలనుకుంటున్నాను. వేగం కావాలనుకుంటే ఈ కాలం అనేది ఇంటూ ఉన్నది కాబట్టి ఇటు సైడ్ వస్తే బై అవుతుంది. అంటే ఏమవుతుంది? అది దూరం బై ఏమవుతుంది? కాలం అవుతుంది. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ నేనేమనుకుంటున్నాంటే ఇప్పుడు కాలం కావాలనుకుంటున్నా. ఏం కావాలనుకుంటున్నా? కాలం. సో కాలం కావాలనుకుంటే, సో కాలం ఇటు సైడ్ ఉంటుంది. సో ఈ వేగం అనేది ఇంటూ ఉన్నది కాబట్టి ఇటు సైడ్ వస్తే బై అవుతుంది. అంటే కాలం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దూరం బై వేగం అవుతుంది. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ ఫార్ములాస్ అయితే మీకు క్లియర్గా అర్థమైపోయినాయి. నెక్స్ట్ మీకు మనకు ఇప్పుడు ఫైనల్గా మనకి ఏం తెలుసు? డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేది తెలుసు. అయితే ఇక్కడ చూడండి, ఇందులో ఒక లాజిక్ ఉన్నది. ఇక్కడ డిస్టెన్స్ అంటే దూరానికి ఇవి ఏంటిది? ఇది వేగం, నెక్స్ట్ ఇది కాలం. అంటే దూరానికి వేగం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది, అదేవిధంగా దూరానికి కాలం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇవి పైన పైన ఉంటే అనులోమానుపాతం అన్నమాట. అంటే వేగం పెరిగిందనుకో ప్రయాణించేటటువంటి దూరం పెరుగుతుంది, అదేవిధంగా కాలం పెరిగిందనుకో ప్రయాణించేటటువంటి దూరం కూడా పెరుగుతుంది. అనులోమానుపాతం అంటే ఇది పెరుగుతుంది అది పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎస్ తీసుకురనుకో, అంటే స్పీడ్, స్పీడ్ తీసుకుంటే ఫార్ములా ఏమొస్తుంది? డిస్టెన్స్ బై టైం వస్తుంది. అంటే స్పీడు టైం, అంటే స్పీడు టైం అంటే వేగము కాలము. సో వేగము ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? మనకు వన్ బై కాలం అయింది. అంటే వేగం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వేగం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఖమ్మం నుంచి సూర్యాపేటకి 60 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి సూర్యాపేటకి 60 కిలోమీటర్లు. అయితే నేనేం చేస్తున్నా అంటే వేగాన్ని పెంచుతున్నా. అంటే గంటకు నేను 60 కిలోమీటర్ స్పీడ్తో పోయిందనుకో 1 అవర్లో పోతా. అంటే స్పీడు 60 అయితే 1 అవర్ అవుతుంది. ఒకవేళ నేను గంటకి 120 కిలోమీటర్ స్పీడ్తో పోయిందనుకో నేను 1/2 అవర్లో పోతా. అంటే వేగం పెరిగిందనుకో టైం అనేది తగ్గుతుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. అంటే వేగం పెరిగితే ప్రయాణించేటటువంటి కాలం అనేది తగ్గుతుంది. అందుకనే వేగానికి కాలం అనేది విలోమానుపాతంలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. మనకు ఎగ్జామ్లో కన్వర్షన్స్ గురించి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. 1 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే దాన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 తోటి మల్టిప్లై చేయాలి. సో చూద్దాం ఎట్లా వస్తుంది అంటే, సో కిలోమీటర్ పర్ అవర్ నేను ఏం చేయాలి? దీన్ని మీటర్ పర్ సెకండ్లకి మార్చాలి. సో 1 కిలోమీటర్ అంటే పైన మీటర్లు ఉన్నది, ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. నెక్స్ట్ 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్? 60 మినిట్స్ అవుతుంది. మళ్ళీ 60 తోటి మల్టిప్లై చేయాలి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏమొస్తుంది? 10/6 × 6 వస్తుంది. సో కొట్టేస్తే 2 ఎకరాలు కొట్టేస్తే 2 5 2 3. సో మనకి ఏమొచ్చింది? 5/18. అంటే మనం కిలోమీటర్స్ పర్ అవర్స్ ఉంటే దాన్ని 5/18 తోటి మల్టిప్లై చేస్తుంది, అది మీటర్ పర్ సెకండ్లోకి మారడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది రివర్స్ అయిపోతుంది అనమాట. సో మీటర్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని 18 × 5 తోటి మల్టిప్లై చేస్తే మనకు కిలోమీటర్ × అవర్లోకి మారడం జరుగుతుంది. 1 మైల్ అంటే 1609.30 మీటర్స్ అని అర్థం, లేకుంటే 1.6093 కిలోమీటర్స్ అని అర్థం. 1 కిలోమీటర్ అంటే 0.621 మైల్ అని అర్థం. 1 యార్డ్ అంటే 0.9144 మీటర్స్ అని అర్థం.
ఒక మీటర్ అంటే 1.0936 యార్డ్స్ అని అర్థం. ఒక మీటర్ అంటే 39.4 ఇంచెస్ అని అర్థం. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అప్పుడప్పుడు వీటినిచ్చి చేయమని చెప్తా ఉంటాడు. సో వాటిని ఇవి గుర్తులేవనుకో మనం ప్రాబ్లం చేయలేము, కాబట్టి ఇవన్నిటిని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్స్ అంటే సరాసరి వేగం. సరాసరి వేగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్నా అనమాట. సో నేను పోయేటప్పుడు నా స్పీడ్ వచ్చేసి ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ తోడు పోతుంటే, మళ్ళీ సేమ్ అదే దూరాన్ని నేను వై కిలోమీటర్స్ పర్ అవర్ తోడు వస్తుంటే నా యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది అంటే 2xy/x+y అవుతుంది. 2xy/x+y అవుతుంది. సో మనం ఇది ఎట్లా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏ, ఇక్కడ బి ఉన్నది. సో నేను పోయేటప్పుడు ఎక్స్ కిలోమీటర్ స్పీడ్ తోటి పోతున్నా, నేను వచ్చేటప్పుడు వై కిలోమీటర్ స్పీడ్ తోటి పోతున్నా. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దూరం డిస్టెన్స్ డి అనుకుంటున్నా. సో నేను పోయేటప్పుడు స్పీడు, సో పోయేటప్పుడు నా స్పీడ్ ఎంత, ఎక్స్ కిలోమీటర్ తోటి స్పీడ్ తోటి పోతున్నా. ఓకేనా, పోయేటప్పుడు నా స్పీడ్ ఎక్స్ కిలోమీటర్స్ స్పీడు. నెక్స్ట్ వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత, వై కిలోమీటర్స్ పర్ అవర్ అనేది వచ్చేటప్పుడు స్పీడు. నెక్స్ట్ నేను పోయేటప్పుడు నా టైం కనుక్కోవాలనుకుంటున్నాను. సో కాలానికి ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ బై స్పీడ్. సో పోయేటప్పుడు నా స్పీడ్ డిస్టెన్స్ ఎంత, డి అనే డిస్టెన్స్ పోతున్నా. సో డి, పోయేటప్పుడు నా స్పీడ్ ఎంత, ఎక్స్, డి బై ఎక్స్. నేను వచ్చేటప్పుడు నా టైం ఎంత, టైం ట్రావెల్ చేస్తున్న వచ్చే టైం ఎంత కనుక్కోవాలంటే టీ టూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది, టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ అంటే సేమ్ డి, స్పీడ్ అంటే ఏంటిది ఇప్పుడు వై స్పీడ్ తోడు వస్తున్నా, సేమ్ అదే దూరాన్ని వై స్పీడ్ తోడు వస్తున్నా. అంటే ఇదేమో మొదటి టైము, ఇదేమో రెండో టైం. సో నేను మొత్తం ట్రావెల్ చేసినటువంటి దూరం, మొత్తం ఎంత దూరం నేను ట్రావెల్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను డి అనే దూరం పోయినా, సెకండ్ డి అని, అంటే మొత్తం డి ప్లస్ డి 2D అనే దూరాన్ని నేను ప్రయాణం చేస్తున్నాను. సో ప్రయాణం చేసిన ఓకేనా, దూరం మొత్తం ఏమవుతుంది, డి ప్లస్ డి ఎంత అవుతుంది, 2D అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాం, సరాసరి వేగం కనుక్కుంటున్నాం. సో వేగం అంటే ఫార్ములా ఏంటిది, వేగం అంటే ఫార్ములా దూరం బై కాలం. సో దూరం ఎంతనో తెలిసింది మనకు, 2D అని తెలిసింది. సో మొదటిసారి ఇప్పుడు నా కాలం ఎంత కాలం అవుతుంది, ఫస్ట్ సారి ప్రయాణించిన కాలము, సెకండ్ సారి ప్రయాణించిన, అంటే రెండు కాలాలు అవుతాయి, అంటే T1 + T2 అవుతుంది. సో 2D బై, సో ఇదేమవుతుంది, డి బై ఎక్స్ ప్లస్ ఇది డి బై వై అవుతుంది. సో 2D, సో డి కామన్ తీసినాం అనుకో, 1/x + 1/y అవుతుంది. సో డిడి క్యాన్సిల్ అయిపోతే మనకు ఏమొచ్చింది, ఇప్పుడు మనకు ఓవరాల్గా వచ్చింది ఏంటిది, 2/1/x + 1/y. సో 2/ కింద ఎక్స్ వై అనేది కాసాగా అయిపోతే ఏమవుతుంది, x+y అవుతుంది. ఇది పైకి పోయింది అనుకో, ఏమవుతుంది, 2xy/x+y అవుతుంది. సో ఇదే విధంగా ఈ ఫార్ములా అనేది రావడం జరుగుతుంది, సరాసరి వేగం ఈ విధంగా ఫార్ములా రావడం జరుగుతుంది. అదేవిధంగా మూడు వేగాలు ఉన్నప్పుడు సేమ్ ఇంతే డిస్టెన్స్ను నేను పోయేటప్పుడు ఎక్స్ వేగంతో పోయినా, మళ్ళీ ఇంకోసారి పోయేటప్పుడు వై వేగంతో పోయినా, ఇంకోసారి పోయేటప్పుడు జెడ్ వేగంతో, అంటే మూడు సార్లు అంతే దూరాన్ని ఒకసారి ఎక్స్ వేగంతో, రెండోసారి వై వేగంతో, మూడోసారి జెడ్ వేగంతో పోయినప్పుడు నా సరాసరి వేగం అంటే నా యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది, 3xyz/xy+yz+zx. అది ఫార్ములా కూడా ఈ విధంగానే రావడం జరుగుతుంది. ద స్పీడ్ ఆఫ్ కిరణ్ ఈజ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ స్పీడ్ ఆఫ్ చరణ్ ఈజ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్, వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ దేర్ టైమ్స్? అంటే కిరణ్ యొక్క వేగం అట 40 కిలోమీటర్స్ పర్ అవర్ మరియు చరణ్ యొక్క వేగం 60 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వాళ్ళు ప్రయాణించే కాలాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకు ఫార్ములా ఏంటిది, దూరం ఇజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంది, టైం కనుక్కోవాలి. సో టైం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టైం ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ అనేది బై అవుతుంది, అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఓకేనా, సో టీ ఇజ్ ఈక్వల్ టు, సో డీని తీసేస్తే మనకు అనులోమానుపాతం పెట్టుకోవచ్చు, అంటే 1/s, అంటే కాలం అనేది వేగానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో కాలం అనేది వేగానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో వాళ్ళ యొక్క స్పీడ్ ఏంటిది, మొత్తం చరణ్ యొక్క స్పీడ్ ఎంత, కిరణ్ యొక్క స్పీడ్ ఏమో 40 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ చరణ్ యొక్క స్పీడ్ వచ్చేసి S2 = 60 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ టైంలు కనుక్కోన్నాడు కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది, T1 = T2. ఏమని చెప్పినాం, విలోమానుపాతం ఉంటుంది కాబట్టి 1/S1 = 1/S2 అవుతుంది. ఓకేనా, సో ఎందుకంటే ఇది 1/S అయింది కాబట్టి.
सो वन बाय एस वन अटे वन बाय फारटी ईज टू वन बाय सिक्सटी ओकेना सो इलाटे ఇట్లున్నప్పుడు ఇది 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 ఇంటూ ఇది అవుతుంది అంటే 60 ఈజ్ టు 40 అవుతుంది ఫ్రెండ్స్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే మూడు ఎక్కలు కొట్టేస్తే రెండు ఎక్కలు కొట్టేస్తే రెండు ముళ్ళ రెండు రెండు అంటే వాటి యొక్క వాళ్ళ యొక్క వేగాల వాళ్ళ యొక్క కాలాల నిష్పత్తి సారీ కాలాల నిష్పత్తి ఏమని వచ్చింది మనకు 3:2 అనేది వాళ్ళ యొక్క కాలాల నిష్పత్తి అనేది రావడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నట్టే వాళ్ళ యొక్క నేనేమని చెప్పినా టీ అనేది 1/s అయింది అంటే ఎస్ టీ అనేది విలోమ అనుపాతంలో ఉంటాయి అంటే వాళ్ళ స్పీడ్లు ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అయిందనుకో వాళ్ళ టైంల రేషియోలు ఏమవుతాయి 1/s1 ఈజ్ టు 1/s2 ఈజ్ టు 1/s3 స్పీడ్లు ఇస్తే అవి టైంల రేషియోస్ ఒకవేళ టైంలు ఇచ్చిండు అనుకో టైంలో T1 T2 T3 ఇస్తే అట్ల స్పీడ్ రేషియోలు ఏముంటాయి స్పీడ్ల రేషియోస్ 1/T1 ఈజ్ టు 1/T2 ఈజ్ టు 1/T3 అనేది వాటి యొక్క స్పీడ్ల రేషియో ద డిస్టెన్స్ కవర్డ్ బై బాలకృష్ణ ఈజ్ 80 కిలోమీటర్స్ ఇఫ్ ఈ గోస్ నార్మల్ స్పీడ్ ఈ విల్ రీచ్ 1 అవర్ లేట్ ఇఫ్ ఈ ఇంక్రీజ్ ద స్పీడ్ బై 4 కిలోమీటర్స్ దెన్ ఈ విల్ రీచ్ ఆన్ టైమ్ వాట్ ఈజ్ దిస్ నార్మల్ స్పీడ్ అంటే బాలకృష్ణ అనేట ఆయన మొత్తం ప్రయాణించే దూరం అంటే 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తున్నాడు ఆయన ఒక నార్మల్ స్పీడ్తో పోతున్నాడట నార్మల్ స్పీడ్తో పోతేనట ఎంత అయితే నార్మల్ స్పీడ్తో పోతే 1 అవర్ లేట్గా పోతున్నాడట ఇంకోటి ఆయన స్పీడ్ని పెంచుతున్నాడట ఎంత ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్పీడ్ ఎక్స్ అనుకుంటే స్పీడ్ని పెంచినా అనుకో 4 అంటే ఎంతకి ఎంత పెంచిండు 4 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పెంచితే అంటే ఎక్స్ స్పీడ్కి ఎక్స్ ప్లస్ 4 అనే నార్మల్ కిలోమీటర్స్ పర్ అవర్తో పెంచితేనట ఆయన టైంకి చేరుకుంటుండట లేట్ ఏం లేదు లేట్గా ఏమీ చేరుకోవట్లేదు ఇక్కడ చూడండి అంటే ఇక్కడ మనకు టైం సో టైం ఫస్ట్ దాని యొక్క టైం T1 అనుకుంటున్నాం సో T1 టైం యొక్క ఫార్ములా ఏంటిది డిస్టెన్స్ బై స్పీడ్ ఆయన రెండుసార్లు పోయేది మాత్రం 80 కిలోమీటర్స్ సో డిస్టెన్స్ అనేది 80 కిలోమీటర్స్ రెండుసార్లు సో ఫస్ట్ సారి స్పీడు నార్మల్ స్పీడ్తో పోతుడు సో నార్మల్ స్పీడు అంటే ఎక్స్ స్పీడ్తో పోతే సో ఆయన ప్రయాణించిన దూరం అనేది ఇక్కడ 1 అవర్ అనేది లేట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ 1 అవర్ అని రాసుకోరు T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవర్స్ అంటే 80/x నెక్స్ట్ ఆయన స్పీడ్ పెంచిండు పెంచితే ఎంత ఎక్స్ ప్లస్ 4 అనేది ఆయన స్పీడ్ అయిపోయింది నెక్స్ట్ టైం టు సెకండ్ టైం టు T2 అనుకుంటే ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ సో T2 అనేది ఏం లేదు 0 వాటి మధ్యలో డిఫరెన్స్ 0 సో డిస్టెన్స్ అంటే ఎంత సేమ్ 80 కిలోమీటర్సే నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి ఎంత అవుతుంది ఇప్పుడు స్పీడ్ వచ్చేసి పెరిగింది 4 పెరిగింది కాబట్టి ఎక్స్ ప్లస్ 4 అవుతుంది సో వీటి టైంల మధ్య డిఫరెన్స్ ఏంటిది T1 - T2 చేస్తే ఏమొస్తుంది మనకు T1 - T2 చేస్తే T1 అంటే ఎంత 80/x ప్లస్ T2 అంటే 80/x + 4 సో T1 - T2 అంటే T1 అంటే ఎంత వచ్చింది 1 అవర్ - 0 సో ఇక్కడ 80 అవుతుంది కాసాగా అయితే ఇక్కడ కాసాగా వచ్చేసి x * x + 4 అవుతుంది సో ఇక్కడ చేస్తుంది x + 4 - x అవుతుంది సో xx క్యాన్సిల్ అయిపోతుంది సో 1 = ఏమొస్తుంది 80 * 4/x * x + 4 వస్తుంది సో మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏమొస్తుందంటే 1 = 80 * 4/x * x + 4 వచ్చింది సో నెక్స్ట్ దీంట్లో నుంచి ఈ సైడ్ వస్తే x * x + 4 = 320 x * x + 4 = దీని ఏమో రాసుకోవచ్చు అంటే 16 * 20 అని రాసుకోవచ్చు అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో మీకు ఆల్రెడీ ఆన్సర్ అందులో ఉంటుంది కాబట్టి ఎక్స్ ఉన్న కాడ 16 అనమాట సో 16 కి 4 కలిపితే 20 వస్తుంది కాబట్టి సేమ్ ఈక్వేషన్ సబ్ ఈక్వల్ అయింది కాబట్టి x = 16 అంటే బాలకృష్ణ ప్రయాణం చేసేటటువంటి నార్మల్ స్పీడ్ ఎంత x = 16 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణం చేయడం జరుగుతుంది నెక్స్ట్ దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోరు అనుకో మీరు అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు ఏం ఫార్ములా ఇలాగే చెప్పిన ఏంటిది ఫస్ట్ది సేమ్ బాలకృష్ణ ప్రయాణం చేసే దూరం DYDA అవుతుంది సో ఫస్ట్ టైం ప్రయాణం చేసే ఫార్ములా ఏంటిది T1 అంటే టైం = డిస్టెన్స్ బై స్పీడ్ ఫస్ట్ టైం స్పీడ్ S1 నెక్స్ట్ సెకండ్ టైం స్పీడ్ T2 = D/S2 అంతే కదా ఇలాగ సేమ్ అదే చేసినాం కదా మనం ఏం చేయాలి T1 - T2 ఏమవుతుంది T1 అంటే ఎంత D/S1 - D/S2 సో T1 - T2 = D కామన్ తీస్తే ఏమొస్తుంది
वन बाय एस वन माइनस वन बाय एस टू सो डी इज ईक्वल टू इधी मल्टिप्लिकेशन अयिते काबट्टी एस टू माइनस एस वन बाय एस वन इंटू ए सो इक्कड डिस्टेंस इज ईक्वल टू टी वन माइनस टी टू इज ईक्वल टू एस वन एस टू अनेदी बाइन अयि काबट्टी इट साइड इंटू अयिते अंटे एस वन इंटू एस टू बाय एस टू माइनस एस वन इज ईक्वल टू डी ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటిది ఫార్ములా? డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? టీ వన్ మైనస్ టీ టూ ఇంటూ ఎస్ వన్ ఇంటూ ఎస్ టూ బాయ్ ఎస్ టూ మైనస్ ఎస్ వన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దీంతో మనం ఎన్నో చేయొచ్చు. కృపాల్ని గోస్ టు స్కూల్ ఎట్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ రీచెస్ ద స్కూల్ ఎట్ 4 మినిట్స్ లేట్. నెక్స్ట్ టైమ్ షీ గోస్ ఎట్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ రీచెస్ ద స్కూల్ 2 మినిట్స్ ఎర్లియర్ దాన్ ద షెడ్యూల్ టైమ్. వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ అవర్ స్కూల్? కృపాల్ని అనటామే 20 కిలోమీటర్స్ వేగంతో వెళ్తేనట 4 నిమిషాలు లేట్ అవుతుందట. అదేవిధంగా 25 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి వెళ్తేనట 2 నిమిషాలు ముందు పోతుందట, 2 నిమిషాలు ముందు వెళ్ళడం జరుగుతుంది. అట్లయితే ఆమె స్కూల్కి ఇంటికి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత అంటుంది? అంటే కృపాల్ని ఏడున్నది, ఆమె స్కూల్ ఏడున్నది. ఫస్ట్ ఎంత స్పీడ్ తోటి పోతుంది ఆమె? 20 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి పోతుంది. అట్లా పోవడం వల్ల ఎన్ని నిమిషాలు లేట్ అవుతుంది? 4 నిమిషాలు లేట్ అవుతుంది. సో మైనస్ పెట్టుకుందాం. సో నెక్స్ట్ టైం కృపాల్ని ఎంత స్పీడ్ తోటి పోతుంది? 25 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి. ఇట్లా పోవడం వల్ల ఎన్ని నిమిషాలు ముందర పోతుంది? 2 నిమిషాలు పోతుంది. సో ఫస్ట్ కృపాల్ని యొక్క స్పీడ్ ఫస్ట్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? 20 కిలోమీటర్స్. అంతేనా ఫస్ట్ స్పీడ్? నెక్స్ట్ కృపాల్ని యొక్క సెకండ్ స్పీడ్ ఎంత? 25 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా? సో కృపాల్ని యొక్క ఫస్ట్ టైం ఎంత టైం ఎర్లీగా పోతుంది? 4 నిమిషాలు లేట్ పోవడం జరుగుతుంది. సో -4. నెక్స్ట్ కృపాల్ని నెక్స్ట్ టైం ఎంత ఎర్లీగా పోతుంది? 2 నిమిషాలు ఎర్లీగా పోతుంది కాబట్టి +2. నెక్స్ట్ మనకి ఇలాగనే రాసిన ఫార్ములా ఏంటిది? డిఈజ్ ఈక్వల్ టు వచ్చిన ఫార్ములా ఏంటిది? టీ2 మైనస్ టీ1 ఇంటూ ఎస్1 ఇంటూ ఎస్2 బై ఎస్2 మైనస్ ఎస్1. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టీ2 మైనస్ టీ1 కనుక్కుందాం. సో టీ2 అంటే ఎంత? 2 ఫ్రెండ్స్. టీ1 అంటే ఎంత? టీ మైనస్ ఆల్రెడీ ఉంది, టీ1 అంటే -4. సో 2 మైనస్ -2 -2 +4 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 ఇవన్నీ ఎంత? మినిట్స్ ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ వేగాలన్నీ హవర్స్లలో ఉన్నాయి కాబట్టి దీన్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే మినిట్స్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే ఏంటో బై 60 చేయాలి. చేస్తే ఏమవుతుంది? 1/10 అనేది రావడం జరిగింది. అంటే టీ2 - టీ1 చేస్తే ఎంత వచ్చింది? 1/10. సో టీ2 - టీ1 దగ్గర 1/10 రాసిన. ఎస్1 అంటే ఎంత? 20. ఎస్2 అంటే 25. ఎస్2 అంటే ఎంత? 25 - 20. చేయండి, కొట్టేయండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన ఎంత వచ్చింది? 50 వచ్చింది 2 25ల. సో 25ల 20 పోతే ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 ఎక్కువలో కొట్టేస్తే 5 10ల. సో స్కూల్కి ఆమె మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? సో 10 కిలోమీటర్స్. సో మనకి ఎలాగ మనం కనిపెట్టినటువంటి ఫార్ములాతో మనం ఇప్పుడు ఈజీగా చేయగలుగుతున్నాం కదా. సో ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. రాజు కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ విత్ హిస్ ఓన్ స్పీడ్ బట్ ఇఫ్ ఈ డిక్రీజ్ ఇస్ స్పీడ్ బై 10 కిలోమీటర్స్ పర్ అవర్ దెన్ ద డ్యూరేషన్ ఇంక్రీజెస్ 40 అవర్స్. వైల్ ఇఫ్ ఈ స్పీడ్ ఇంక్రీజెస్ 5 కిలోమీటర్స్ దెన్ ఈ విల్ రీచ్ 10 అవర్స్ లెస్ టైమ్. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్. రాజు అంటే ఆయన కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణిస్తున్నట. ఒకవేళ ఆయన వేగం 10 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గిస్తేనట ప్రయాణించేటటువంటి కాలం అనేది 40 అవర్స్ పెరుగుతుందట. ఒకవేళ అతని వేగాన్ని 5 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి పెంచితేనట కాలం అనేది 10 అవర్స్ తగ్గుతుంది. ఇక్కడ చూడండి, అంటే వేగం తగ్గితే కాలం పెరుగుతుంది, వేగం పెరిగితే కాలం తగ్గుతుంది. సో ఫస్ట్ టైం సో ఆయన ఏ వేగంతో పోతుందో ఇవ్వలేదు మనకు. సో కాకపోతే ఏమంటున్నాడంటే ఇక్కడ స్పీడ్ ఇక్కడ టైం. సో ఇది డిస్టెన్స్. సో ఫస్ట్ టైం ఆయన పోయేటటువంటి ఏం చేస్తుండే? ఫస్ట్ ఆయన వేగాన్ని 10 కిలోమీటర్ తగ్గిస్తున్నట. సో ఫస్ట్ 10 కిలోమీటర్స్ తగ్గిస్తుంది కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నా. సో అప్పుడు ఏమైంది? కాలం అనేది పెరిగిందట. ఎంత పెరిగింది? 40 పెరిగింది. నెక్స్ట్ ఏమైంది? ఆయన యొక్క స్పీడ్ అనేది 5 కిలోమీటర్స్ పర్ అవర్స్ పెంచిందట. సో స్పీడ్ పెరిగింది ప్లస్. నెక్స్ట్ ఆయన 10 అవర్స్ అంటే 10 గంటలు తక్కువ టైం తీసుకుంటుండే కాబట్టి -10. సో మనకు ఏంటిది ఫార్ములా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఎప్పుడైనా కానీ స్పీడ్ మైనస్ అని ఉండొచ్చు, టైం మైనస్ అని ఉండొచ్చు, కానీ డిస్టెన్స్ మాత్రం ఎప్పుడు పాజిటివ్లోనే ఉంటుంది. ఓకేనా? సో
సో మనకేమవుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇంటూ టైం కాబట్టి ఈ రెండింటి మల్టిప్లై చేయండి. ఏమిటి, ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 10 × 40 అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 400 వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, చేస్తే ఏమొస్తుంది, 15 × 50. సో ఇక్కడ చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దీని ఏం చేయాలంటే ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే జాగ్రత్త రాయండి, రాస్తే ఏమొస్తుంది, ఫస్ట్ది రాస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే s × 40 40s, నెక్స్ట్ −10 × t −10t ఈజ్ ఈక్వల్ టు ఎంత, d రాయాలి. d అంటే ఎంత, 400. నెక్స్ట్ది రాస్తే ఎస్ అనేది దీంతో మల్టిప్లై అవుతుంది ఫ్రెండ్స్, సో −10s + t అనేది దీంతో మల్టిప్లై అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, 5 × t 5t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, 50. సో ఇది వేరే పద్ధతిలో వేసారు అనుకో చాలా హెవీగా వస్తుంది ఫ్రెండ్స్, సో అది అందుకనే నేను మీకు ఈ పద్ధతిలో చెప్తున్నా. సో మన ఈ రెండింటిని ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలంటే రెండు ఏదైనా ఒకటి ఈక్వల్ చేయాలి. ఇక్కడ చూడండి, 10t ఉంది, ఇక్కడ 5t ఉంది, సో దీన్ని 2తో మల్టిప్లై చేసినాం అనుకో, అది 10t అయితే ఇది కూడా 10t అయితే మల్టిప్లై చేద్దాం. సో ఏమొస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే ఇది 2 మల్టిప్లై చేస్తే −20s, సో ఇది 5 × 2 అంటే 10t అవుతుంది, ప్లస్ ఏమొచ్చింది మనకు, 100 రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఎన్ని రెండు ఈక్వేషన్స్ రావడం జరిగింది, ఏంటి ఈక్వేషన్స్, 40s − 10t = 400, నెక్స్ట్ −20s + 10t = 100. సో ఆ రెండు ఈక్వేషన్స్ మళ్ళీ ఇప్పటివరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ రాస్తున్నా, ఏంటి అవి, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 40s − 10t = 400, నెక్స్ట్ −20s + 10t = 100. సో 10t 10t క్యాన్సిల్ అయిపోతుంది, కూడింటిని కూడేస్తే −40లోకి వెళ్ళిపోతుంది, 20s వస్తుంది, 20s = 400 అంటే 500 అవుతుంది. సో s = ఏమొస్తుంది మనకు, 500/20, సో s = 25 వచ్చింది. s = ఎంత వచ్చింది మనకు, 25 వచ్చింది. s = 25 వేస్తే ఏదైనా ఈక్వేషన్లో పెట్టండి, మనకి ఏంటిది, 20 − s + 10t = 100 కదా. సో ఎస్ ఉన్న కాడల్లో మనం ఏం పెట్టచ్చు, 25 పెట్టచ్చు, −20 × s అంటే 25 + 10t = 100. సో 10t = ఇది ఎంత అవుతుంది, 25/50 అంటే 500 అవుతుంది. సో అటు సైడ్ పోతే 100 - ఉన్నది కాబట్టి ప్లస్ వస్తుంది, 100 + 500 అంటే 10t = 600 రావడం జరుగుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే t = 60 వచ్చింది ఫ్రెండ్స్. టీ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ టీ అనేది 60 రావడం జరిగింది. సో మనం కనుక్కోవాల్సింది దూరం కనుక్కోవాలి. సో దూరం ఫార్ములా ఏంటిది, స్పీడ్ × టైం. స్పీడ్ ఎంత వచ్చింది మనం కనుక్కుంటే, స్పీడ్ 25 వచ్చింది, ప్లస్ డిస్టెన్స్ 60 వచ్చింది. సో 25/150 + 0, సో మనకి ఎంత వచ్చింది, వాటి మధ్యలో దూరం 1500 కిలోమీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.